నమస్కారం స్వాగతం ముందుగా కరోనా వేళ భారత్ కు అండగా ప్రపంచ దేశాలు ఆక్సిజన్ వైద్య సామాగ్రి అందిస్తూ బాసత దేశంలో అడ్డు అదుపు లేకుండా వైరస్ వ్యాప్తి కట్టడికి కర్ణాటక కేరళలో మరిన్ని కఠిన ఆంక్షలు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు ప్రతి వంద పరీక్షల్లో తొమ్మిది మందికి వైరస్ నిర్ధారణ ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కొరత ఉన్న ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు నేటితో పురపోరు ప్రచారానికి తెర డెబ్బై రెండు గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశం కరోనా మృత్యు విలయంతో అల్లాడిపోతున్న భారత్కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్ ఆస్టేలియా ఐరోపా సమాఖ్య సౌదీ అరేబియా వీలైనంత మీర సాయం చేస్తామని ముందుకొచ్చాయి కోవిషీల్డ్ టీకా ఉత్పత్తికి ముడి పదార్థాలు సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించడం పెద్ద ఉపశమనం కల్పించింది అత్యంత భారీ సంఖ్యలో కరోనా కేసులతో పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి భారత్కు టీకా తయారీ ముడి పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది కరోనాతో పోరాడుతున్న భారత్కు భారతీయులకు అన్ని విధాల అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో అమెరికాలో గడ్డు పరిస్థితులు తలెత్తినప్పుడు భారత్ ఆదుకున్న విషయాన్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం కష్టాల్లో ఉన్న భారత్కు అదే రీతిలో సాయం చేస్తామని ట్విట్టర్లో తెలిపారు ఈ మేరకు కరోనా మహమ్మారి అంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు సోమవారం రాత్రి మోదీతో ఫోన్లో మాట్లాడిన బైడెన్ భారత్కు అత్యవసరంగా అదనపు సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు రెండు దేశాల్లో కోవిడ్ పరిణామ క్రమం గురించి చర్చించారు అమెరికా నుంచి మద్దతు అందిస్తున్నందుకు అధ్యక్షుడు బైడెన్కు భారత్ తరపున మోదీ కృతజ్ఞతలు తెలిపారు వ్యాక్సినేషన్ వేగం పెంచడం ద్వారా రెండో దశ ఉధృతిని అరికట్టడంతో పాటు సంక్లిష్టమైన ఔషధాలు ఆరోగ్య పరికరాల సరఫరా గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది భుజం భుజం కలిపి పనిచేయాలని భారత్ అమెరికా నిర్ణయించాయని శ్వేత సౌధం ప్రకటించింది నేతల ఫోన్ సంభాషణ ముగిసిన తర్వాత ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసి బయలాజికల్ ఈ టీకా తయారీ కంపెనీ సామర్థ్యాన్ని పెంచేందుకు నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా డెవలప్మెంట్ సైన్సెస్ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు చివరికల్లా కంపెనీలో కనీసం వంద కోట్ల టీకా డోసులు తయారయ్యేలా చూస్తామని వెల్లడించింది అమెరికాతో పాటు పలు దేశాలు సంస్థలు భారత్కు ప్రత్యేకంగా వైద్య సహాయ ప్యాకేజీలు ప్రకటించాయి నూట నలభై వెంటిలేటర్లు నాలుగు వందల తొంభై ఐదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ బ్రిటన్ పంపగా ఎనబై మెట్రిక్ టన్నుల ద్రవీకరణ ఆక్సిజన్ ను సౌదీ అరేబియా నౌకలో పంపింది భారత్కు అత్యవసరమైన ఆక్సిజన్ ఔషధాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది భారత్కు ఎనిమిది కెపాసిటీ ఆక్సిజన్ జనరేటర్లు రెండు వేల మంది కోవిడ్ రోగులకు ఐదు రోజులకు సరిపడా ద్రవ ఆక్సిజన్ ఇరవై ఎనిమిది వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది తక్షణమే భారత్కు ఆక్సిజన్ సిలిండర్లు పీపీఈ కిట్లు ఇతర ఔషధాలు పంపుతున్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు భారత్ కరోనాతో పోరాడేందుకు స్వచ్ఛంద సంస్థ గివ్ ఇండియా యూనిసెఫ్ల ద్వారా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు తక్షణ సాయం అందిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు భారత్లో కరోనా రోగుల దుస్థితి చూస్తుంటే తన గుండె బద్దలవుతోందని మైక్రోసాఫ్ట్ సిఇవో సత్యానాదెళ్ల ఆవేదన వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు కీలకమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలు కొనుగోలుకు చేయూత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు పీఎం కేర్స్ ఫండ్ కు సత్య నాదెళ్ల ఆయన భార్య అనుపమ రెండు కోట్ల విరాళం ఇచ్చినట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశంలో కరోనా మహోగ్ర రూపం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండగా ఆయా రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వం నేటి నుంచి పద్నాలుగు రోజులు క్లోజ్ డౌన్ అమలు చేయనుంది. కేరళ సర్కార్ కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. దేశంలో కరోనా కాలోలం కొనసాగుతోంది మహారాష్ట్రలో కొత్తగా నలభై ఎనిమిది వేల ఏడు వందల కేసులు నమోదు కాగా ఐదు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు మరణాలు తగ్గుముఖం పట్టాయి ఆదివారం అరవై ఆరు వేలకు పైగా కేసులు నమోదు కాగా ఎనిమిది వందల ఇరవై మూడు మంది చనిపోయారు మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బైకి చేరింది ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు మృతుల సంఖ్య మూడు వందలు దాటింది మరో మూడు వందల ఎనభై మంది ప్రాణాలు విడవగా కొత్తగా ఇరవై వేల రెండు వందల ఒక్క కరోనా కేసులు బయటపడ్డాయి మధ్యప్రదేశ్ లో పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి కరోనా నిర్దారణ కాగా ఎనభై ఎనిమిది మంది మరణించారు బీహార్ లో పదకొండు వేల ఎనిమిది వందల ఒక మందికి పాజిటివ్ రాగా అరవై ఏడు మంది చనిపోయారు పంజాబ్ లో ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కొత్త కేసులు నమోదు కాగా తొంభై ఎనిమిది మంది బలయ్యారు హర్యానాలో రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు మంది కరోనాకు బలయ్యారు కొత్తగా పదకొండు వేల ఐదు వందల నాలుగు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది పశ్చిమ బంగాల్లో వరుసగా రెండో రోజు పదిహేను వేలకు పైగా కేసులు నమోదయ్యాయి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రెండు మందికి వైరస్ సోకగా అరవై ఎనిమిది మంది చనిపోయారు రాజస్థాన్ లో ఎనభై నాలుగు మంది మరణించగా కొత్తగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి కోవిడ్ నిర్ధారణ అయింది గుజరాత్ లో రికార్డు స్థాయిలో నూట యాభై ఎనిమిది మంది మహమ్మారికి బలికాగా పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది పాజిటివ్ గా తేలారు కేరళలో మరో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మంది వైరస్ బారిన పడగా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు కర్ణాటకలో కరోనా మృత్యు విలయం కొనసాగుతోంది సోమవారం ఒక్కరోజు రెండు వందల ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది తమిళనాడులో కొత్తగా పదిహేను వేల ఆరు వందల ఎనభై నాలుగు కేసులు నమోదు కాగా తొంభై నాలుగు మంది మృతి చెందారు కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం నేటి నుంచి పద్నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించింది రాత్రిపూట కర్ఫ్యూ బెంగళూరులో వీకెండ్ లాక్డౌన్ విధించినప్పటికీ వైరస్ కట్టడి కాకపోవడంతో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు కర్ణాటకలో రెండు వారాల పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోనుంది ఈత కొలనులు జిమ్ల వినియోగంపై నిషేధం విధించారు వస్త్ర రంగంతో పాటు నిర్మాణ వ్యవసాయ రంగాలపై ఎలాంటి నిషేధాజ్ఞలు ఉండవని యడ్యూరప్ప తెలిపారు నిత్యావసరాలు అందించే దుకాణాలు ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉందన్నారు కేరళ ప్రభుత్వం సైతం కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది నేటి నుంచి జన అధికంగా ఉండే అన్ని షాపింగ్ మాల్స్ సినిమా హాళ్లు వ్యాయామశాలలు బార్స్ ను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేయాలని నిర్ణయించింది సామాజిక రాజకీయ మత సంబంధమైన సమావేశాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం పినరాయి విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇవాటి నుంచి మే పది వరకు నాలుగు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కోవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కావద్దని కేంద్రం సూచించింది తొంభై శాతం మంది ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూనే వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ టీకాల పంపిణీని వేగవంతం చేసినట్లు వివరించింది అవసరం లేకున్నా ఆక్సిజన్ ఇతర ఔషధాలను ఇళ్లలో నిల్వ చేసుకోవడం సరికాదని ఈ చర్యల వల్ల మార్కెట్లోనూ వీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేసింది కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లలోనూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది దేశంలో కోవిడ్ రెండో దశ ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రజలు అనవసర భయాందోళనకు లోను కావద్దని కేంద్రం సూచించింది అనవసర భయాలు మంచి కంటే చెడును ఎక్కువ కలిగిస్తాయని పేర్కొంది దేశంలో ఆక్సిజన్ కొరత లేదని సరఫరా లోపాలు సరిదిద్దేందుకు వాయుసేనను రంగంలోకి దించామని కేంద్ర హోంశాఖ తెలిపింది లోతైన స్థానిక కేంద్రీకృత కంటైన్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి కోవిడ్ గోల్సును తెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ టీకాల పంపిణీని వేగవంతం చేసినట్లు వివరించింది మహిళలు నిలసరి సమయంలోనూ కోవిడ్ టీకా తీసుకోవచ్చని వెల్లడించింది భయాందోళనతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారన్న కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యుల సిఫారసు మేరకే ఆసుపత్రుల్లో చేరాలని సూచించింది కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదన్న కేంద్రం భౌతిక దూరం మాస్క్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది భౌతిక దూరం పాటించని రోగి నుంచి నెల రోజుల్లో నాలుగు వందల ఆరు మందికి వైరస్ విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లలోనూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది ఈ సిచువేషన్ మేము బిల్ జరీ హా మాస్క్ పెనెన్ ప్లీజ్ డోంట్ గో అవుట్ అనసెసరీ స్టే విత్ యువర్ ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈవెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ప్లీజ్ వేర్ మాస్క్ ఆర్గర్ మీ కేర్ రఖికి किसी तरह से इन्फेक्शन कोई हो रखा है तो हम बाकी बच पाए क्योंकि ये दिखाई देता है कि ये वायरस तेज गति से पकड़ते हैं ये ट्रांसमिसिबिलिटी वाला जो एंगल है क्लियर होता जा रहा है सो इट विल बी वेरी इंपॉर्टेंट दैट वी डोंट गो आउट वी डोंट इनवाइट पीपल एज मच एज पॉसिबल एंड अगेन प्लीज डोंट पैनिक दिस डिज इज सीरियस ओनली इन अ स्मॉल प्रोपोर्शन कोविड 19 केवलम स्वल्प इंफेक्शन निपुण ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది ప్రజలు జలుబు జ్వరం గొంతు నొప్పి మొల్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు ఇటువంటి వారు ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఆక్సిజన్ రెమ్డెసివిర్ అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు కేవలం పది నుంచి పదిహేను శాతం రోగులకు మాత్రమే ఆక్సిజన్ రెమ్డెసివీర్ లేదా ప్లాస్మా అవసరం అవుతుందన్నారు ఐదు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్ లేదా ఐసీయూలో చికిత్స ఇవ్వాల్సి వస్తోందని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు రెమ్డెసివర్ ఔషధం మ్యాజిక్ బుల్లెట్ కాదని కేవలం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికే ఇది అవసరమవుతుందని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు అనవసర భయాలకు లోను కాకుండా ఆక్సిజన్ రెమ్డెసివర్ వంటి ఔషధాలను ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని స్పష్టం చేశారు चाहे उसकी सैचुरेशन नॉर्मल हो उसको कोई सिम्टम नहीं हो उसमें ये पैनिक सिचुएशन हो जाती है कि कहीं मेरे को बाद में ऑक्सीजन की जरूरत ना पड़े कहीं एडमिशन की जरूरत ना पड़े तो मैं अभी जाके एडमिट हो जाता हूँ और उसके कारण हॉस्पिटल्स के बाहर बहुत रश हो जाता है और जो जेन्युन पेशेंट्स हैं वो सफर करते हैं क्योंकि उनको प्रॉपर ट्रीटमेंट नहीं मिल पाती लोग घर पे दवाइयां स्टोर करने लग जाते हैं होर्डिंग शुरू हो जाती है और अननेसेसरी शॉर्टेज ऑफ एसेंशियल ड्रग्स जो है वो मार्केट में क्रिएट हो रही है

గతంతో పోలిస్తే ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ చేసే ల్యాబ్లు వైద్య పరికరాలు మెడికల్ ఆక్సిజన్ పలు ఔషధాలతో పాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో ప్రజల సహకారంతో వైరస్ వ్యాప్తికి త్వరలోనే అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతోంది ప్రతి వంద పరీక్షల్లో దాదాపు తొమ్మిది మందికి పాజిటివ్ వస్తోంది మొత్తం కరోనా కేసుల్లో ఈ నెలలో వెలుగు చూసినవే ఇరవై మూడు శాతంగా ఉన్నాయి రికవరీ రేటు మాత్రం జాతీయ స్థాయిని మించి నమోదవుతోంది కేసుల పెరుగుదల దృష్ట్యా ఒడిశా నుంచి సేకరిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లు తెలంగాణకు చేరగా వెంటనే ఆసుపత్రులకు సరఫరా చేశారు మరోవైపు గరిష్టంగా రోజుకు పది లక్షల టీకాలు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది ఆదివారం డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మందికి పరీక్షలు జరపగా పాజిటివ్ రేటు ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉంది పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో తొమ్మిది మందికి వైరస్ సోకినట్లు తేలింది ఈ నెలలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి మరో ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క మందికి వైరస్ సోకగా మొత్తం కోవిడ్ కేసులు నాలుగు లక్షలు దాటాయి మరో నలభై మూడు మంది చనిపోగా తెలంగాణలో మొత్తం మరణాలు రెండు వేలు దాటాయి కేసులు పెరుగుతుండగా రికవరీ రేటు తగ్గుతోంది ప్రస్తుతం తెలంగాణలో కోలుకు వారి శాతం తొంభై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇది జాతీయ సగటుతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువగా ఉంది కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ను యుద్ద పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు టీకాల పంపిణీ ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు తెలంగాణలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ మొదటి డోసు పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఐదేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ల కోసం ప్రస్తుతం తెలంగాణలో పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోవిడ్ టీకా కేంద్రాలు ఉన్నాయి మే ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేసేందుకు అదనంగా మరో నాలుగు వేల టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది గరిష్టంగా రోజుకు పది లక్షల టీకాలు వేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు ఒక్కో డోసు రెండు కోట్ల టీకాలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేశారు రెండు కోట్ల టీకాలు టీకాలను సమకూర్చుకునే విషయమే ఉత్పత్తిదారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది కోవిడ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా ఆక్సిజన్ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వైమానిక దళ విమానాల్లో ఒడిశాకు పంపిన తొమ్మిది ఖాళీ ట్యాంకర్లలో ఐదు రాష్ట్రానికి చేరుకున్నాయి ఒకటి టిమ్స్ ఆస్పత్రికి మరొకటి ఛాతి కింగ్ కోటి ఆస్పత్రికి చేర్చినట్లు వాటిని తీసుకొచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు తెలిపారు ఖమ్మం కరీంనగర్ జిల్లాలకు ఒక్కో ట్యాంకర్ పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు ఇవాళ మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లు బేగంపేట విమానాశ్రయం నుంచి వైమానిక దళ విమానాల్లో ఒడిశా పంపనున్నారు ఒడిశా నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు రాష్ట్రానికి చేరాయి వివిధ ఆసుపత్రుల్లో ఏర్పడిన ఆక్సిజన్ కొరత అధిగమించేందుకు రెండు వందల మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు రాష్ట్రానికి వచ్చింది ఒడిశా నుంచి వచ్చిన ట్యాంకర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు నేడు మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లను పంపనున్నారు రాష్ట్రంలో కరోనా ఉధృతి వేళ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడగా విమానాల ద్వారా ట్యాంకర్లను ఒడిశాకు పంపి తెప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఆ మేరకు ట్యాంకర్ల ద్వారా భువనేశ్వర్ నుంచి రౌర్కెలా అనుగుల్ ఉక్కు కర్మాగారాల నుంచి ఆక్సిజన్ తెప్పించారు ఈ ట్యాంకర్లు హైదరాబాద్ లోని టిమ్స్ ఛాతీ కింగ్కోఠి సహా ఖమ్మం కరీంనగర్ ఆస్పత్రులకు చేరాయి ఒక్కో ట్యాంకర్లో పదహారు మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు ఆసుపత్రిలో ఉన్న ప్లాంట్లలో నింపిన ఆక్సిజన్ను రోగులకు సరఫరా చేసేందుకు వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు తమిళనాడు నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యాభై ఐదు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించింది దాన్ని రాష్ట్రానికి పంపించేందుకు తమిళనాడు ససేమిరా అనడంతో ప్రభుత్వం ఆందోళనలో ఉంది ఒడిశా నుంచి రెండు వందల మెట్రిక్ టన్నులు రావడం ఊరట కలిగించినా తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్ సైతం అవసరం ఉంది ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాని కేంద్ర ఆరోగ్య మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది కరోనా కష్టకాలంలో ఆర్టీసీ డ్రైవర్లు సరికొత్త పాత్ర పోషించారు రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ను ప్లాంట్ల నుంచి భారీ ట్యాంకర్లలో తీసుకువస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు మంది డ్రైవర్లు ఒడిశాలోని ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువును చేరుస్తున్నారు అత్యవసర సమయంలో ఆర్టీసీ సేవలు అవసరమని ప్రభుత్వం కోరిందని తమ వద్ద భారీ వాహనాలు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి పంపించామని రవాణా శాఖ అధికారులు తెలిపారు కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ కోసం ఇవాళ మరో ఎనిమిది ట్యాంకులను ఒడిశా పంపనున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి యుద్ధ విమానాల్లో ఈ ట్యాంకులను పంపుతారు ఖాళీ ట్యాంకులను ఆకాశ మార్గాన భువనేశ్వర్ తీసుకెళ్తారు అక్కడి నుంచి ట్యాంకర్లు అనుగుల్ రౌర్కెలాలో ఆక్సిజన్ నింపుకుని రహదారి మార్గాన రాష్ట్రానికి తాజాంశం చూస్తున్నాం రాష్ట్రంలో కరోనా మహోగ్ర రూపం దాల్చింది ఒక్కరోజే అత్యధికంగా పది నూట ఇరవై రెండు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది మహమ్మారికి మరో యాబై రెండు మంది బలయ్యారు వైరస్ నుంచి కోలుకుని మరో ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం అరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది నిన్న తొంభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు రాష్ట్రంలో కరోనా మహోగ్ర రూపం దాల్చింది ఒక్కరోజే అత్యధికంగా పదివేల నూట ఇరవై రెండు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది మహమ్మారికి మరో యాబై రెండు మంది బలయ్యారు వైరస్ నుంచి కోలుకొని మరో ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం అరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది నిన్న తొంభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణ మూశారు కోవిడ్ లక్షణాలతో నిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి అరవై తొమ్మిది వరకు విద్యార్థి యువజన నాయకునిగా ఉన్న ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఒకటిలో తెలంగాణ ప్రజాసమితి తరపున కరీంనగర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు టీపీఎఫ్ విలీనంతో ఎం సత్యనారాయణ కాంగ్రెస్ లో చేరారు ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న ఎంఎస్ఆర్ పీడీ చట్టం కింద కేసులు నమోదవడంతో జైలుకెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఇందిరాగాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై వరకు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై వరకు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్గా పనిచేశారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు పీసీసీ అధ్యక్షుడిగా కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు రెండు నాలుగు నుంచి రెండు పేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ క్రీడా సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు దేవాదాయ భూముల అమ్మకం ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దపడ్డారు రెండు ఆరులో కేసీఆర్ తో సవాల్ చేసి కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికకు కారణమయ్యారు భారీ మెజారిటీతో కేసీఆర్ గెలుపుతో మంత్రి పదవికి రాజీనామా చేశారు రెండు పేల ఏడు నుంచి సత్యనారాయణరావు విలక్షణ నేతగా పొందారు విషయాలను నిర్మోహమాటంగా బాహటంగా చెప్పే శైలి ఆయనది మలిదశ ఉద్యమంలోనూ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఎంఎస్ఆర్ గవర్నర్ కావాలన్న కోరికను పలుమార్లు వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మృతి పట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు తెలంగాణ ఎంపీగా ఎంఎస్ఆర్ ప్రత్యేక శైలి కనబరిచారని సీఎం కొనియాడారు రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరు పొందారన్న సీఎం ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మృతి పట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు సత్యనారాయణరావు మరణం పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ నేతలు అన్నారు ఎంఎస్ఆర్ క్రమశిక్షణ గల గొప్ప నాయకుడని అభివర్ణించారు ఎంఎస్సార్ కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి పొన్నాల లక్ష్మయ్య పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జి మాణికం ఠాకూర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు రాష్ట్రంలో మినీ పురపోరు ప్రచారానికి నేటితో తెరపడనుంది వరంగల్ ఖమ్మం నగరపాలికలు సిద్దిపేట అచ్చంపేట కొత్తూరు నకిరికల్ పురపాలికలు సహా జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడ సహా మరికొన్ని స్థానాలకు ఈ నెల ముప్పైనా పోలింగ్ జరగనుంది కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట ఎన్నికల సంఘం ప్రచారాన్ని నలబై ఎనిమిది గంటలకు బదులుగా డెబ్బై రెండు గంటల ముందే ముగించాలని ఆదేశించింది అందువల్ల ఈ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం పూర్తి కానుంది ఎన్నికల ఏర్పాట్లపై ఎస్సీసీ పార్థసారథి దృష్టి పెట్టారు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికకు నిబంధనలకు లోబడి ఏర్పాట్లు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు మినీ పురపోరు సందర్బంగా మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి నిఘా ఉంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు ఎన్నికలు జరిగే పట్టణాలు నగరాల్లో పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ఓట్ల లెక్కింపు వరకు మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి చెరువును రక్షిస్తామని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు ఉప్పల్ రామంతపూర్ హబ్సీగూడ పరిధిలో పర్యటించిన ఆమె చెరువుల్లోకి మురుగు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్లకు సూచించారు ఉప్పల్ నల్ల చెరువు కబ్జాకు గురి కావడం వల్ల వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెరువులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ తెలిపారు రాజకీయాలకు అతీతంగా పనిచేసి గ్రేటర్ను మరింత అభివృద్ది చేయాలని విజయలక్ష్మి కోరారు ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన గతేడాది పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు చెరువుల్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్ల చేపపిల్లలు తొంభై మూడు చెరువుల్లో నాలుగు కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేశామని తెలిపారు ఈ ఏడాది తొంభై కోట్ల చేప పిల్లల విడుదలకు చర్యలు చేపట్టామని ఆదేశించారు ఆరు కోట్ల రొయ్య పిల్లల విడుదలకు అనువుగా ఉండే చెరువులు గుర్తించాలని మంత్రి సూచించారు రాష్ట్రంలో ఇరవై నాలుగు చెరువులు ఉండగా చేపల పెంపకానికి అనువుగా ఉండే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది చెరువులకు జియో ట్యాగింగ్ చేశామని మిగతా వాటికి ట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపు రాయితీపై రైతులకు గడ్డి విత్తనాల సరఫరా పురోగతిపై చర్చించిన మంత్రి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యల వల్లే ఈ ఏడాది పశుగ్రాసం కొరత రాలేదని వివరించారు వర్షాకాలం సమీపిస్తున్నందున గడ్డి విత్తనాలు ఏ మేరకు అవసరమో నివేదికలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలో పశు వైద్యశాలల అభివృద్ధి ఆధునికీకరణకు సమాచారం అందించాలని తలసాని ఆదేశించారు ఉరుము ఉరిమినా మెరుపు మెరిసినా అన్ని వింతలు తమ కోసమే అనుకునే బాలలు ఎంతటి పెద్ద విషయమైనా అమ్మ చెబితే శ్రద్ధగా వింటారు చిన్నపిల్లల ఊహలకు రెక్కలు తొడిగే శక్తి మాతృభాషకు మాత్రమే ఉంది అందుకే ఆటల పాటల హరివిల్లును ఈటీవీ నెట్వర్క్ మరింత సందడిగా మార్చేందుకు సిద్దమైంది ఆంగ్లం సహా పన్నెండు భారతీయ భాషల్లో పిల్లలకు వినోదం పంచేందుకు బాలభారత్ ఛానల్ను తీసుకొచ్చింది తన తెలివితేటలతో ఐడియాలతో విలన్స్ ని తరిమి కొట్టడానికి మనం ఏదో ఒకటి చేయాలి అల్లరి పిల్లాడినే కాదు అల్లరి పెడుగుని అనిపించుకోవడానికి వచ్చేస్తున్నాడు అభిమన్యు అంటే ప్రాబ్లమ్స్ అభిమన్యు పద్మ వ్యూహంలోకి అలవోకగా అడుగుపెట్టిన ఈ అభిమన్యుడి సాహసం భారతం తెలిసిన ప్రతి ఒక్కరికి పరిచయమే తల్లి గర్భంలోనే పద్మవ్యూహ పాఠాలు నేర్చిన చిచ్చర పిడుగు సాహసాలు మన చిచ్చర పిడుగులకు చెప్పాలంటే కథ ఒక్కటే సరిపోతుందా అదిరిపోయే యానిమేషన్స్ కార్టూన్స్ ఉంటే కంటికి ఎంతో ఇంపుగా ఉంటుంది ఈ రోజు నుంచి మీ ముందుకు రాబోతున్న బాలభారత ఛానల్లో ఈ అభిమన్యు ప్రతిరోజు సందడి చేయబోతున్నాడు ఇదే కాదు పిల్లల మదిని తొలిచేసే ఆలోచనలు విజ్ఞాన విషయాల వేట మన సంస్కృతి సంప్రదాయాల్లోని అనేక కథలతో బాలభారత్ మీ మీందుకొచ్చేస్తోంది కామెడీతో నవ్వించడానికి అడ్వెంచర్స్తో థ్రిల్ నింపడానికి సైన్స్ ఫిక్షన్తో నాలెడ్జ్ పెంచడానికి మూవీ ధమాకా వినోదం వార్తా రంగంలో వినూత్న ప్రయోగాలతో ప్రతిష్టాత్మక సంస్థగా పేరుగాంచిన ఈనాడు టెలివిజన్ నెట్వర్క్ భారతీయ చిన్నారులను గిలిగింతలు పెట్టేందుకు సిద్ధమైంది వినోదంతో పాటు విజ్ఞానం విలువలు నేర్పేందుకు బాలల కోసమే ప్రత్యేకంగా బాలభారత్ ఛానల్ను తీసుకొస్తోంది ప్రముఖ భారతీయ భాషల్లో పిల్లల్ని రంజింప చేయనుంది అస్సామీ బెంగాలీ గుజరాతీ హిందీ కన్నడ మరాఠీ మలయాళం ఒడియా పంజాబీ తెలుగు తమిళం ఇంగ్లీష్ భాషల్లో ఈ ఛానల్ సిద్ధమైంది అద్భుత కథలను వాస్తవికతకు దగ్గరగా అనిపించే దృశ్యాలతో మాతృభాషలోని తీయదనాన్ని కలగలిపి బుల్లితెరలకు బుజ్జి పాపాయలను కట్టిపడేసే కార్యక్రమాలతో ముందుకొస్తోంది భారతీయ సంప్రదాయాలు విలువలను కథలో సమ్మిళితం చేసి చిన్నారి ప్రేక్షకుల హృదయాలను వినోదంలో ముంచెత్తనుంది మోగ్ తెలుసుకునే కొత్త కొత్త విషయాలతో బుక్ కింగ్ కాంగ్ చేసే పోరాటాలతో చేసే అల్లరి పనులు చేసే విన్యాసాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయని అవునమ్మా అలాంటి బోలెడు వినోదాలతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచడానికి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మనమునకు రాబోతోంది బాలభారత్ ఆటల్లోని ఆనందాన్ని అన్వేషణలో కుతూహలాన్ని రెట్టింపు చేసే ఉత్సాహపూరితమైన కార్యక్రమాలు బాలల కోసం బాలభారత్ రూపొందించింది అందులోని విలువలు చిన్నారుల మెదడలో ప్రతిధ్వనించేలా ఉంటాయి బాలల వినోద ప్రపంచానికి సరికొత్త సబుగులు అద్దే యానిమేషన్ లైవ్ యాక్షన్ తో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు ఈటీవీ బాలభారత్ కే ప్రత్యేకం మనసులను కట్టిపడేసేలా ఆకర్షణీయమైన పాత్రలతో సాహస హాస్య పోరాట గాథలను పిల్లలకు బహుమతులుగా బాలభారత్ ఇవ్వనుంది ఇంతేకాదు మిస్టరీ ఫాంటసీ ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది బుజ్జాయిలను కితకితలు పెట్టే ఆశ్చర్యానికి లోను చేసే సినిమాలను మీకందిస్తోంది అందుకే చిన్నారులు ఇక ఒక్క క్షణము ఆలస్యం చేయకుండా మీరు బాలభారత ప్రపంచంలోకి అడుగు పెట్టేయండి వినాయకుడితో హాయ్ చెప్పించడానికి హనుమాన్తో అడ్వెంచర్స్ చేయించడానికి కృష్ణుడితో ఆటలాడించడానికి లవకుశతో గోల చేయించడానికి ఎన్నో సర్ప్రైజింగ్ స్టోరీస్ చెప్పడానికి వచ్చేస్తుంది ఫ్రీడమ్ అంటే ఏమిటి ఫ్రీడమ్ గా ఎలా బ్రతకాలి నంబర్ వన్ ఎలా అవ్వాలి లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి తెలిసేలా చేయడానికి ఫ్రీడమ్ ఫైటర్ హిస్టారికల్ ఫిగర్స్ ఇంకా ఎంతో మంది లైఫ్ స్టోరీస్ తో వచ్చేస్తుంది ఉత్తరప్రదేశ్లో ఓ వైద్యుడు నర్స్ ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాంపూర్ జిల్లా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని పని భారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు అధికారులు తెలిపారు డాక్టర్తో ఘర్షణకు దిగిన నర్సు వైద్యుడి చెంప చెల్లుమనిపించింది వైద్యుడు కూడా నర్సుపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్న అధికారులు అడ్డుకున్నారు ఈ ఘటనపై ఇద్దరితోనూ మాట్లాడామని సమస్యకు కారణాలను పరిశీలిస్తామని సిటీ రాంపూర్ మెజిస్టేట్ రామ్జీ మిశ్రా తెలిపారు